డియర్ స్టూడెంట్స్, ఇంతకుముందు మనం చెప్పుకున్న క్లాసుల్లో కెమికల్ బాండింగ్ అయిపోయింది, అలానే దానికి ముందు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనే లెసన్ కూడా మనం చెప్పుకున్నాం. మీకేమో ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు, వర్రీ కావాల్సిన పని ఏం లేదు. 9th క్లాస్ లాగానే 10th క్లాస్ కూడా, అంతేగాని 10th క్లాస్కి ఏం స్పెషాలిటీ ఏం లేదు. కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా చదివితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, అది కూడా చెప్పమని చాలా మంది అడుగుతున్నారు. ఎక్కువ లెసన్స్ ఒక్కసారిగా చెప్పడానికి నాకు టైం సరిపోవటం లేదు, అందువల్ల ఈ లెసన్ చెప్పడానికి ట్రై చేస్తాను అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంటర్ లెసన్స్ కూడా మీరు వినొచ్చు. సరే, ఇప్పుడు ఈ పిరియాడిక్ టేబుల్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, హైడ్రోజన్, హీలియం, లీథియం, బెరిలియం ఇలాంటివి. మరి కార్బన్కి ఇంత స్పెషాలిటీ ఏంటి? కార్బన్ని గురించి ప్రత్యేకంగా మనం చదవాల్సిన పని ఏముంది? దానికి ఒక్కదానికి అసలు ఒక లెసన్ దేనికి అని మీకు అనిపించవచ్చు. ఈ లెసన్ అంతా మనం ఏం నేర్చుకుంటున్నాం? కార్బన్ని గురించి, దాని కాంపౌండ్స్ వాటి గురించే నేర్చుకుంటున్నాం అన్నమాట. ఏంటి కార్బన్కు ఉన్న స్పెషాలిటీ అంటే, కార్బన్ ఎక్కడెక్కడ ఉంటుందంటే మనం తినే ఫుడ్లో. నువ్వు ఆహారం తీసుకుంటావు కదా, కార్బోహైడ్రేట్స్ అని, ఆయిల్స్ అని, ఫ్యాట్స్ అని, వాటన్నిటిలో కార్బన్ ఉంటుంది. నువ్వు వేసుకుండే గుడ్డల్లో, నువ్వు వేసుకుండే బట్టల్లో కూడా కార్బన్ ఉంటుంది. మరి నీ బాడీలో, మన బాడీలో కూడా కార్బన్ ఉంటుంది. తర్వాత మనము ఉపయోగించుకుండే ఫ్యూయల్, పెట్రోలు ఇలా వాటిల్లో కూడా కార్బన్ ఉంటుంది. మనం వాడే టేబుల్స్లో, కుర్చీలలో, అలానే ఫైబర్ చైర్స్ అన్నిట్లో కూడా కార్బన్ ఉంటుంది. అంటే దాదాపుగా కార్బన్ లేకుండా అసలు మనం బ్రతకటం సాధ్యమే కాదనమాట. వైడర్ కాంపౌండ్స్ ఉన్నాయి, అందువల్ల కార్బన్ని మనం చాలా ప్రత్యేకంగా నేర్చుకోవాలి. ఓకేనా? కార్బన్ గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. మీరు పిరియాడిక్ టేబుల్ని కనుక గమనించినట్టయితే కార్బన్ ఎక్కడుందో మీకు తెలిసిపోతుంది అనమాట. ఎక్కడుంది కార్బన్ చూడండి జాగ్రత్తగా. కార్బన్ అనేది 14th గ్రూప్కు చెందినటువంటి ఎలిమెంట్, లేదా 4A, అంతేగా 4A అనైనా చెప్పచ్చు, 14th గ్రూప్ అనైనా చెప్పచ్చు. ఇది కార్బన్, దీని అటామిక్ నంబర్ 6. అంటే దాంట్లో, దాని న్యూక్లియస్లో 6 ప్రోటాన్స్ ఉంటాయి, బయట 6 ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అంతేగా కార్బన్. నెక్స్ట్ ఇంకా ఇది నాన్ మెటల్. మీకు తెలుసుగా పిరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ మెటల్స్, ఇటు సైడ్ ఉండేవన్నీ నాన్ మెటల్స్ అనమాట. కార్బన్ అనేది నాన్ మెటల్. ఓకేనా? దాని లెవీస్ డాట్ స్ట్రక్చర్ కూడా మీరు చూడొచ్చు. మామూలుగా ఇలా ఉంటుంది కదా కార్బన్, ఇది న్యూక్లియస్ కదా, దీంట్లో ఒక 6 ప్రోటాన్స్, అటామిక్ నెంబర్ 6 కదా. అలానే న్యూట్రాన్స్ కూడా ఉంటాయి దాంట్లో. న్యూట్రాన్స్ గురించి మనకు అవసరం లేదు. మరి బయట ఎన్ని ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతుంటాయి? ఇలా 6 ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతాయి. లోపల న్యూక్లియస్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో బయట అన్నే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫస్ట్ షెల్లో ఒక 2 ఎలక్ట్రాన్స్ అన్నేగా పట్టేది, నెక్స్ట్ సెకండ్ షెల్లో ఒక 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఇది కార్బన్ యాటమ్ను గురించి. అంటే దీని అవుటర్ మోస్ట్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు, కరెక్టే కదా? మరి ఇప్పుడు కార్బన్కి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాద్దాం. ఏ స్టేట్లో అంటే గ్రౌండ్ స్టేట్లో. మీరు చూడండి, 1s2, 2s2, 2p2, అది కార్బన్కి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. మరి ఇప్పుడు దీని అవుటర్ మోస్ట్ షెల్లో 4 ఎలక్ట్రాన్సే కదా ఉన్నది, మరి అట్లాంటప్పుడు దీనికి ఆక్టేట్ స్ట్రక్చర్ లేదుగా. ఆ అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా ఆక్టేట్ స్ట్రక్చర్, అందువల్ల దీనికి ఆక్టేట్ స్ట్రక్చర్ కావాలంటే ఏం చేయాలి? ఇది ఇంకొక 4 ఎలక్ట్రాన్స్ను ఎక్కడి నుంచి అయినా తెచ్చుకోవటం అయినా చేయాలి, అంటే 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయటం అన్నా చేయాలి, 4 ఎలక్ట్రాన్స్ని లాస్ అయినా చేసుకోవాలి, అంతే కదా. ఫస్ట్ ఇది 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటే ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు మనం. ఇది కదా కార్బన్ ఆటం. ఇన్నర్ షెల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని గురించి మనకు అవసరం లేదు. అవుటర్ మోస్ట్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే దీనికి ఆక్టేట్ స్ట్రక్చర్ లేదు, ఇంకొక 4 ఎలక్ట్రాన్స్ కావాలి. ఇది ఎక్కడి నుంచి అయినా ఇంకొక 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంది అనుకోండి, అప్పుడు మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ అవుతాయి? ఆల్రెడీ ఇప్పుడు ఒక 6 ఉన్నాయి, మరి ఇంకొక 4 గెయిన్ చేసుకుంటే 10 ఎలక్ట్రాన్స్ అవుతాయి. మరి న్యూక్లియస్లో ఓన్లీ 6 ప్రోటాన్సే ఉన్నాయి,
ఈ న్యూక్లియస్లో ఉన్న ఈ 6 ప్రోటాన్లు బయట ఉన్న 10 ఎలక్ట్రాన్స్ను హోల్డ్ చేయలేవు. బయట ఎక్కువ ఇండ్ల ఎలక్ట్రాన్స్, ఇక్కడ కేవలం 6 ప్రోటాన్సే ఉంటాయి కదా, అందువల్ల అన్ని ఎలక్ట్రాన్స్ను హోల్డ్ చేయలేదు కాబట్టి ఇది 4 ఎలక్ట్రాన్స్ను గెయిన్ చేసుకొని C-4 అనే అయాన్ను ఫామ్ చేయటం అనేది ఇంపార్టెంట్. ఇది C-4 లేకపోతే C4- అనే అయాన్ని ఫామ్ చేయలేదు. ఎందుకనంటే మొత్తం 10 ఎలక్ట్రాన్స్ అవుతాయి, న్యూక్లియస్ అన్ని ఎలక్ట్రాన్స్ను హోల్డ్ చేయలేదన్నమాట. ఇంకో పాయింట్ కూడా, దీని ఎలక్ట్రోనెగటివిటీ చాలా తక్కువ, అంటే 2.5, అన్ని ఎలక్ట్రాన్స్ను తెచ్చుకోలేదన్నమాట. సో ఇది నెగటివ్ అయాన్ను ఫామ్ చేయలేదు, ఆక్టేట్ స్ట్రక్చర్ రాదు దీనికి. మరి అలాంటప్పుడు ఇది ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుంటే ఆ ఉన్న 4 ఎలక్ట్రాన్స్ బయటికి వెళ్ళిపోయినాయి అనుకో, అప్పుడు దీనికి హీలియం స్ట్రక్చర్ వస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. దీంట్లో ఉన్న 4 ఎలక్ట్రాన్స్ను తీసేయాలంటే చాలా ఎక్కువ మొత్తంలో ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది, అంత ఎనర్జీ ఇవ్వటం సాధ్యం కాదు. అందువల్ల దీంట్లో దీని ఔటర్ మోస్ట్ షెల్లో ఉన్న 4 ఎలక్ట్రాన్స్ను రిమూవ్ చేసి C4+ అనే అయాన్ను ఫామ్ చేయటం కూడా కుదరదు. సో ఇది ఏం చేయగలదు, ఎలక్ట్రాన్స్ను లాస్ చేసుకోలేదు, ఎలక్ట్రాన్స్ను గెయిన్ చేసుకోలేదు. మరి అలాంటప్పుడు అయానిక్ బాండ్స్ని డెఫినెట్గా కార్బన్ ఫామ్ చేయలేదు. ఎలా చెప్పగలుగుతున్నాను, అయానిక్ బాండ్ ఎలా ఫామ్ అవుతుందో మీకు తెలుసు కదా. అయానిక్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకోవటం వల్ల కానీ ఎలక్ట్రాన్స్ను గెయిన్ చేసుకోవటం వల్ల కానీ కదా అయానిక్ బాండ్ వచ్చేది. ఇది ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకోవటం గెయిన్ చేసుకోవటం చేయలేదు కాబట్టి ఓన్లీ ఇది కోవలెంట్ బాండ్స్నే ఫామ్ చేస్తుంది బై షేరింగ్ ఎలక్ట్రాన్స్. కాబట్టి నిన్న ఎవరైనా కార్బన్ అనేది ఏ బాండ్స్ని ఫామ్ చేస్తుందంటే ఓన్లీ కోవలెంట్ బాండ్స్ని, అయానిక్ బాండ్స్ని ఎందుకు ఫామ్ చేయలేదని అడిగితే ఇది ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకోలేదు, గెయిన్ చేసుకోలేదు. మరి అలాంటప్పుడు అయానిక్ బాండ్స్ని ఫామ్ చేయలేదు, ఓన్లీ కోవలెంట్ బాండ్స్నే ఫామ్ చేస్తుంది. రైట్, ఇప్పుడు ఈ కార్బన్ ఎలాంటి బాండ్స్ని ఫామ్ చేసే పాసిబిలిటీ ఉందో చూద్దాం. ఇక్కడ మనం ఇప్పుడు కార్బన్ ఎలాంటి బాండ్స్ని ఫామ్ చేస్తుందంటే, ఫస్ట్ ఈ కార్బన్ తన చుట్టూ ఉండే 4 సేమ్ ఎలిమెంట్స్తో సింగిల్ బాండ్స్ని ఫామ్ చేయగలదు. దీనికి టెట్రావాలెన్సీ కదా, మీరు చూశారుగా కార్బన్ అంటే టెట్రావాలెన్సీ అంటే 4th A గ్రూప్ కదా, ఇది 4th A గ్రూప్ అంటే టెట్రావాలెన్సీనే కదా. సో కార్బన్ 4 బాండ్స్ని ఎలా ఫామ్ చేస్తుందంటే తన చుట్టూ 4 హైడ్రోజన్లను పెట్టుకొని సింగిల్ బాండ్స్ ఫామ్ చేసింది, అంటే మీథేన్ అనమాట అది. లేకపోతే తన చుట్టూ 4 క్లోరిన్లను పెట్టుకొని సింగిల్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది, కార్బన్ టెట్రాక్లోరైడ్ అది. అంటే ఇలాంటి బాండ్స్ ఫామ్ చేయగలదు సేమ్ ఎలిమెంట్తో, అన్ని సింగిల్ బాండ్సే. ఇవన్నీ సిగ్మా బాండ్సే, మీకు తెలుసు కదా సింగిల్ బాండ్ ఎప్పుడు సిగ్మా బాండ్ అని. ఇక్కడో సిగ్మా బాండ్, ఇక్కడో సిగ్మా బాండ్, ఇక్కడో సిగ్మా బాండ్, ఇక్కడో సిగ్మా బాండ్, 4 సిగ్మా బాండ్స్. అలానే ఇక్కడ కూడా ఓకే. అలా కాకుండా వేరువేరు ఎలిమెంట్స్తో అది సింగిల్ బాండ్స్ని ఫామ్ చేయగలదు. అంటే మీరు గమనిస్తే మధ్యలో కార్బన్ ఉంది కదా, ఇటువైపు ఒక హైడ్రోజన్తో సింగిల్ బాండ్, ఇక్కడ ఒక హైడ్రోజన్తో సింగిల్ బాండ్, క్లోరిన్తో సింగిల్ బాండ్, బ్రోమిన్తో సింగిల్ బాండ్. చూసారా, అంటే 4 సింగిల్ కోవలెంట్ బాండ్స్ విత్ యాటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నమాట ఇది. ఈసారి ఎట్లా, 1 డబుల్ బాండ్ అండ్ 2 సింగిల్ బాండ్స్. దీన్ని గమనించండి మీరు జాగ్రత్తగా ఎలా ఉందో. ఇక్కడ కార్బన్ ఉంది కదా, ఈ కార్బన్ పక్కనే ఉన్న ఇంకొక కార్బన్తో డబుల్ బాండు, దానికి టెట్రావాలెన్సీ కదా, ఇంకా 2 బాండ్స్ని, ఒక హైడ్రోజన్తో సింగిల్ బాండ్, ఈ హైడ్రోజన్తో సింగిల్ బాండ్. ఓకే, ఈ కార్బన్కి టెట్రావాలెన్సీ సాటిస్ఫై అయిపోయింది, 4 బాండ్స్ని ఫామ్ చేయగలదు, 4 బాండ్స్ని ఫామ్ చేసేసింది. ఈ కార్బన్ ఇది కూడా సాటిస్ఫై అయింది కదా, ఇక్కడ డబుల్ బాండ్, ఇటువైపు సింగిల్ బాండ్, ఇటువైపు సింగిల్ బాండ్. ఓకేనా, అలా అది ఒక డబుల్ బాండ్ని 2 సింగిల్ బాండ్స్ని ఫామ్ చేయగలదు. ఇక్కడ కూడా చూడండి, కార్బన్ ఆక్సిజన్తో డబుల్ బాండ్ని, ఇటువైపు కార్బన్తో సింగిల్ బాండ్, ఇటువైపు హైడ్రోజన్తో సింగిల్ బాండ్. అంటే ఇలాంటిది ఒక టైపు. ఓకే, ఇంకెట్లాంటివి ఫామ్ చేయగలది, ఒక ట్రిపుల్ బాండ్, ఒక సింగిల్ బాండ్. అది కూడా చూడండి మీరు, ఇక్కడ చూడండి కార్బన్ ప్రక్కనే ఉన్న ఇంకొక కార్బన్తో ట్రిపుల్ బాండ్ని, హైడ్రోజన్తో సింగిల్ బాండ్ని. అంటే ఒక ట్రిపుల్ బాండ్, ఒక సింగిల్ బాండ్. దీనికి ముందు
ఒక డబుల్ బాండ్, రెండు సింగిల్ బాండ్స్, ఇక్కడ ఒక ట్రిపుల్ బాండ్, ఒక సింగిల్ బాండ్, అలా కూడా ఫామ్ చేయగలదన్నమాట. లేకపోతే ఇంకా ఇదిగో ఇంకో రకం చూడండి, ఇక్కడ ఎలా ఫామ్ చేసిందో, కార్బను ఈ వైపు ఒక డబుల్ బాండ్, ఈ వైపు ఒక డబుల్ బాండ్. ఏదైతేనేమి కార్బన్కి ఎప్పుడు టెట్రావాలెన్సీ అనేది సాటిస్ఫై అవ్వాలి. టెట్రావాలెన్సీ అంటే కార్బన్ నాలుగు బాండ్స్ని ఫామ్ చేయగలదు, నాలుగు బాండ్స్ ఫామ్ చేస్తే దాని టెట్రావాలెన్సీ సాటిస్ఫై అయినట్టు అనమాట. ఓకేనా, ఇది జరిగేది. ఇలాంటి బాండ్స్ని కార్బన్ అనేది ఫామ్ చేయగలదు. మరి ఇక్కడ మనకు ఒక డౌట్, కార్బన్ నాలుగు బాండ్స్ని ఎలా ఫామ్ చేయగలుగుతున్నది అంటే ఒక జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇక్కడ మనం కార్బన్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏంటి, 1s2 2s2 2p2, అంతేగా, ఎందుకంటే అటామిక్ నెంబర్ 6 కదా, 1s2 2s2 2p2. ఇక్కడ చూడండి 1s2 కనిపిస్తుందిగా మీకు, ఇందులో రెండు ఎలక్ట్రాన్సే పడతాయి, రెండు పెయిర్డ్ ఎలక్ట్రాన్స్, అవి అక్కడ ఏమి అవసరం లేదు. 2s2 కూడా పెయిర్డ్. 2p లోకి వచ్చేసరికి మీకు తెలుసు కదా హున్స్ రూల్ ప్రకారము, 2px లో ఒక ఎలక్ట్రాన్, 2py లో ఒక ఎలక్ట్రాన్, 2pz ఆర్బిటాల్ ఖాళీగా ఉంది. దీన్ని చూడంగానే ఇది గ్రౌండ్ స్టేట్లో కార్బన్కి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అనమాట. దీన్ని చూడంగానే నీకేమర్థమైంది, రెండు అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ కనిపిస్తున్నాయి, అంటే కార్బన్ రెండు బాండ్స్నే ఫామ్ చేయాలి. కానీ ప్రతిసారి నాలుగు బాండ్స్ని ఫామ్ చేస్తున్నది కార్బన్. ఎలా ఎలా అంటే గ్రౌండ్ స్టేట్లో కాదు, ఎగ్జైటెడ్ స్టేట్లో. ఎగ్జైటెడ్ స్టేట్లో ఏం జరుగుతుందంటే కొంచెం ఎనర్జీని తీసుకొని ఈ 2s లో ఉన్న ఒక ఎలక్ట్రాను ఇలా జంప్ అయ్యి 2pz లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కార్బన్కి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ చూడండి, ఎగ్జైటెడ్ స్టేట్లో 1s2 అలానే ఉంటుంది. అందులో ఏ, అది ఇన్నర్షెల్ కదా, ఇన్నర్షెల్ ఏం మారదు. ఇది ఔటర్ మోస్ట్ షెల్, ఇక్కడుండే ఎలక్ట్రాన్ ఇలా వెళ్ళిపోయిందనమాట. అప్పుడు ఇక్కడ చూడండి 2s లో ఒక్క ఎలక్ట్రాను, 2px లో ఒక్క ఎలక్ట్రాన్, 2py లో ఒక్క ఎలక్ట్రాన్, 2pz లో ఒక్క ఎలక్ట్రాన్, అంటే నాలుగు అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ మీకు కనిపిస్తున్నాయి, అంటే 4 బాండ్స్ని ఫామ్ చేయగలదన్నమాట. సో కార్బన్ టెట్రావాలెన్సీని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే గ్రౌండ్ స్టేట్లో కుదరదు, ఎగ్జైటెడ్ స్టేట్లోనే కార్బన్ నాలుగు బాండ్స్ని ఫామ్ చేయగలదు. అట్లాంటప్పుడు మరి నార్మల్గా కార్బన్ ఏ స్టేట్లో ఉంటుంది, నార్మల్గా కార్బన్ ఎప్పుడు గ్రౌండ్ స్టేట్లోనే ఉంటుంది. మరి దానికి కొంచెం ఎనర్జీ కనుక వస్తే అది ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. మరి ఆ ఎనర్జీ ఎవరివ్వాలి, ఎవరివ్వాలంటే ది ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ఎగ్జైటేషన్ ఈజ్ టేకన్ అప్ ఫ్రమ్ బాండ్ ఎనర్జీస్. మామూలుగా అయితే అది గ్రౌండ్ స్టేట్లోనే ఉంటుంది, ఎప్పుడైతే అది బాండ్స్ని ఫామ్ చేయడానికి రెడీ అయిందో అప్పుడు ప్రక్కనే ఉన్న వేరే ఆటమ్స్ నుంచి అది బాండ్ ఎనర్జీ తీసుకొని ఎగ్జైట్ అయిపోయి 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. నార్మల్గా అయితే కార్బన్ గ్రౌండ్ స్టేట్లో ఉంటుంది, బాండ్ ఎనర్జీస్ నుంచి ఎనర్జీ తీసుకున్నప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తే అప్పుడు అది టెట్రావాలెన్సీ అంటే నాలుగు బాండ్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి లైనస్ పౌలింగ్ ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్ని ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ అనమాట లైనస్ పౌలింగ్. చూసారా లైనస్ పౌలింగ్ని, అతను గొప్ప సైంటిస్టే కాకుండా హ్యూమనిస్ట్ అంటే మానవతావాది కూడా ఈ లైనస్ పౌలింగ్. అతనికి 2 టైమ్స్ వచ్చినాయి నోబెల్ ప్రైజెస్, గ్రేట్ సైంటిస్ట్. ఎప్పుడెప్పుడు, 1954లో, అలానే 1962లో. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏం తెలిసిపోయిందంటే నార్మల్గా అయితే కార్బన్ గ్రౌండ్ స్టేట్లో ఉంటుంది, దానికి ఎనర్జీ వచ్చినప్పుడు మాత్రమే అది ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళి 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది, ఆ ఎనర్జీ బాండ్ ఎనర్జీస్ నుంచి వస్తుంది, అది మనకు తెలిసింది. ఇంకా ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, వెన్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ అండ్ ది సిస్టమ్ బికమ్స్ మోర్ స్టేబుల్. అసలు ఎందుకు బాండ్స్ ఫామ్ అవ్వాలి, ఒక ఆటమ్ ఇంకొక ఆటమ్తో బాండ్స్ని ఫామ్ చేసి ఎందుకని కెమికల్ బాండ్స్ ఫామ్ అవ్వాలి అని నీకు డౌట్ రావచ్చు. ఎప్పుడైతే బాండ్స్ ఫామ్ అయినాయో ఎనర్జీ రిలీజ్ అయిపోతుంది, ఎనర్జీ రిలీజ్ అయితే ఆ సిస్టమ్ మోర్ స్టేబుల్ అవుతుందన్నమాట. అంటే ఏ సిస్టమ్ స్టేబుల్గా ఉంటుంది, ఏ సిస్టమ్కైతే తక్కువ ఎనర్జీ ఉంటుందో ఆ సిస్టమే మోర్ స్టేబుల్.
కార్బన్ రెండు బాండ్స్ని ఫామ్ చేయటానికి ఇష్టపడుతుందా, నాలుగు బాండ్స్ని ఫామ్ చేయటానికి ఇష్టపడుతుందా? రెండు బాండ్స్ని ఫామ్ చేస్తే రిలీజ్ అయ్యే ఎనర్జీ కంటే నాలుగు బాండ్స్ని ఫామ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని నాలుగు బాండ్స్ని ఫామ్ చేసి ఎక్కువ స్టెబిలిటీని పొందుతుంది కార్బన్, అందువల్లనే అది నాలుగు బాండ్స్ని ఫామ్ చేయడానికి ఇష్టపడుతుంది. అది దాని టెట్రావాలెన్సీ కారణం. అర్థమవుతుందిగా? ఇక్కడ చూడండి, కార్బన్కి గ్రౌండ్ స్టేటు ఎగ్జైటెడ్ స్టేటు ఎలా చూపిస్తున్నాడు. ప్రమోషన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ ఏ విధంగా పీలోకి ప్రమోట్ అయింది అనేది. ఇప్పుడు మామూలుగా అయితే 2s ఆర్బిటాల్కి 2p ఆర్బిటాల్కి ఎనర్జీలో పెద్ద డిఫరెన్స్ లేదు. అంటే 2s కంటే 2p ఆర్బిటాల్ ఎనర్జీ కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట, అయినా నియర్లీ ఈక్వల్. మరి ఇప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్లో కొంచెం ఎనర్జీ రాగానే 2s లో ఉన్న ఎలక్ట్రాన్ ఇలా ప్రమోట్ అయ్యి 2pz లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఇలా వచ్చేసింది అనమాట, నాలుగు అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. 2s లో ఒకటి, 2px లో ఒకటి, 2py లో ఒకటి, 2pz లో ఒకటి. ఈ నాలుగు అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ను పెయిరింగ్ చేయాలంటే ఇంకొక నాలుగు ఎలక్ట్రాన్స్ కావాలి. అందువల్ల నాలుగు బాండ్స్ని కార్బన్ ఫామ్ చేయగలదు. సో కార్బన్ టెట్రావాలెన్సీని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఒకటి ఉంది. ఏంటంటే ఆ బాండ్స్ పేర్లు ఏంటి? ఫస్ట్ బాండ్ ఏమో ఇదిగో 2s వచ్చి వేరే దాంతో ఫామ్ చేస్తే అదొక బాండ్, 2px వేరే దాంతో ఫామ్ చేస్తే అదొక బాండ్, అలానే ఇక్కడ ఒక బాండ్. ఈ నాలుగు ఐడెంటికల్ బాండ్స్ కాదు ఈ ప్రకారం. అంటే కార్బన్ టెట్రావాలెన్సీని అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం, కానీ నాలుగు ఐడెంటికల్ బాండ్స్ ఎలా వచ్చినాయి అనే విషయాన్ని మనం ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయలేము. దాన్ని కేవలం హైబ్రిడైజేషన్ తోటే ఎక్స్ప్లెయిన్ చేయగలం. మీకు తెలుసు కదా హైబ్రిడైజేషన్ అంటే ఏంటో. హైబ్రిడైజేషను లైనస్ పౌలింగ్ ఇంట్రడ్యూస్ చేశాడు 1931లో, మనకు తెలుసు. హైబ్రిడైజేషన్ గురించి మీకు డీటెయిల్డ్గా కావాలంటే నేను దీని ముందు చెప్పాను చూడు క్లాసు, అది చూడండి జాగ్రత్తగా. హైబ్రిడైజేషన్ అనే క్లాస్ చూడండి మీరు, నేను చెప్పున్నా. హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? ఒకే ఎలిమెంట్కు సంబంధించినటువంటి లేకపోతే ఒకే యాటమ్కు సంబంధించిన ఔటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి నియర్లీ ఈక్వల్ ఎనర్జీ ఉన్న అటామిక్ ఆర్బిటాల్స్ ఒకదానికి ఒకటి ఇంటర్మిక్స్ అయిపోతాయి. ఎన్ని ఇంటర్మిక్స్ అయినాయో మళ్ళీ అన్నిగానే విడిపోతాయి. విడిపోయిన తర్వాత అన్నిటి ప్రాపర్టీస్ సమానంగా ఉంటాయి, షేప్లో కానీ ఎనర్జీలో కానీ. అలా జరగటమే హైబ్రిడైజేషన్. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ హైబ్రిడైజేషన్ అనేది కార్బన్ ఎన్ని రకాల హైబ్రిడైజేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వగలదంటే మూడు రకాలు ఇన్వాల్వ్ అవుతుంది. sp3 హైబ్రిడైజేషన్, sp2 హైబ్రిడైజేషన్, sp హైబ్రిడైజేషన్. నేను మీకు ఫస్ట్ sp3 హైబ్రిడైజేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. sp3 హైబ్రిడైజేషన్ అలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ఫస్ట్ మీథేన్నే ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. sp3 హైబ్రిడైజేషన్లో మనం డెఫినెట్గా మీథేన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలానో ఇప్పుడు చూద్దాం. మీకు తెలుసు కదా ఎగ్జైటెడ్ స్టేట్లో ఇది కార్బన్కి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. అంటే 2s లో ఉన్న ఎలక్ట్రాన్ ఒకటి ఇలా 2pz లోకి వెళ్ళిపోయింది, 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ కనిపిస్తున్నాయి. ఇది చూడంగానే మీరు ఏం చెప్పాలంటే దిస్ ఈజ్ ది ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్. ఈ నాలుగు కూడా ఇంటర్మిక్స్ అయిపోతాయి. ఎందుకని ఇంటర్మిక్స్ అవుతాయి? ఈ నాలుగు ఒకే కార్బన్ యాటమ్కు సంబంధించినవి, ఈ నాలుగు ఔటర్ మోస్ట్ షెల్లో ఉన్నాయి, ఈ నాలుగు నియర్లీ ఈక్వల్ ఎనర్జీ ఉన్నాయి. ఓకే, సరిపోయిందిగా? అందువల్ల ఇంటర్మిక్స్ అవ్వడానికి వీలుంది. ఈ నాలుగు ఆర్బిటాల్స్ ఒకే యాటమ్కు సంబంధించినవి, నాలుగు ఔటర్ మోస్ట్ షెల్లోనే ఉన్నాయి, నాలుగిటికి ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఎనర్జీ ఉంది, కొంచెం వేరియేషన్ ఉన్నా పర్లేదు. అవి ఇంటర్మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ విడిపోతాయిగా, రీడిస్ట్రిబ్యూట్ అవుతాయిగా. ఎన్ని వస్తాయి? నాలుగే వస్తాయి. ఎన్ని ఇంటర్మిక్స్ అవుతాయో అన్నే వస్తాయి. మరి అవి వాటి పేర్లు ఏంటి? ఇంటర్మిక్స్ కాకముందు దీని పేరు 2s, దీని పేరు 2px, దీని పేరు 2py, దీని పేరు 2pz. ఇంటర్మిక్స్ అయిపోయి రీడిస్ట్రిబ్యూట్ అయిపోయిన తర్వాత దీని పేరు sp3 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 sp3. చూసారా, నాలుగు sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చినాయి. నాలుగిటి ఎనర్జీ ఒకటే,
నాలుగిటి షేపు ఒకటే. అందువల్ల ఇట్లా ఎనర్జీలో వేరియేషన్ చూపిలేదు చూడు ఇక్కడ, అన్నిటి ఎనర్జీస్ ఒకటే. ఇదే కదా లైనస్ పౌలింగ్ చెప్పింది మనకి. ఓకే, అప్పుడు ఏమవుతాయి, అవి ఎలా ఓరియంట్ అవుతాయి? ఇట్లా కార్బన్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇది కదా కార్బన్, కార్బన్ చుట్టూరు ఇదొక ఎస్పీ త్రీ ఆర్బిటాల్, అలానే ఇది ఇంకొక ఎస్పీ త్రీ ఆర్బిటాల్, ఇదొక ఎస్పీ త్రీ ఆర్బిటాల్, ఇదొక ఎస్పీ, నాలుగు కూడా కార్బన్ చుట్టూరు ఓరియంట్ అవుతాయి టెట్రాహెడ్రల్ షేప్లో. ఎందుకని అలా ఓరియంట్ అవుతాయి అంటే బాండ్ యాంగిల్ కూడా 109 degrees 28 minutes. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాండ్ పెయిర్కి బాండ్ పెయిర్కి రిపల్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ కార్బన్కి హైడ్రోజన్కి మధ్య ఒక బాండ్ పెయిర్ ఉంటుందిగా, ఈ కార్బన్కి ఈ హైడ్రోజన్కి మధ్య ఒక బాండ్ పెయిర్ ఉంటుందిగా, ఈ కార్బన్కి ఈ హైడ్రోజన్కి మధ్యలో ఒక బాండ్ పెయిర్, అలానే ఈ కార్బన్కి ఈ హైడ్రోజన్కి మధ్య బాండ్ పెయిర్, బాండ్ పెయిర్ బాండ్ పెయిర్ రిపల్ చేసుకుంటాయి. వాటి మధ్య రిపల్షన్ మినిమం అవ్వాలంటే ఏ షేప్లో అయితే ఉండాలో ఆ షేప్ని సెలెక్ట్ చేసుకుంటుంది. వాటి మధ్య రిపల్షన్ మినిమం అవ్వాలంటే దీనికి టెట్రాహెడ్రల్ షేపే కరెక్ట్. అందువల్ల ఇది టెట్రాహెడ్రల్ షేప్లో ఓరియంట్ అవుతుంది, బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes ఉంటుంది. మరి అప్పుడు నాలుగు వైపుల నుంచి నాలుగు హైడ్రోజన్ యాటమ్, 1s1 కదా హైడ్రోజన్కి, అంటే ఒక్క ఎలక్ట్రాన్ ఉంటుంది హైడ్రోజన్లో, అది కూడా ఎస్లో ఉంటుంది కాబట్టి ఈ వైపు నుంచి ఒక ఎస్ వచ్చి దాని మీద ఓవర్లాప్ అయింది. అప్పుడు ఈ బాండ్ పేరు ఏంది, ఇదేమో ఎస్పీ త్రీ, ఈ హైడ్రోజన్కు సంబంధించి ఇది 1s. అప్పుడు ఈ బాండ్ పేరేంటి, ఎస్ హైఫన్ ఎస్పీ త్రీ, ఇది కూడా కనిపిస్తుంది చూడండి, ఎస్పీ త్రీ హైఫన్ ఎస్. ఈ బాండ్ పేరు కూడా అదే, ఇది అదే, ఇది అంటే నాలుగు ఐడెంటికల్ బాండ్స్ వచ్చినాయి అన్నమాట. బాండ్ యాంగిల్ ఎంత ఉంది, టెట్రాహెడ్రల్ షేప్లో ఉంది. ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం దేన్ని, మీథేన్ని. అందులో జరిగిన హైబ్రిడైజేషన్ ఏంటంటే ఎస్పీ త్రీ హైబ్రిడైజేషన్, ఓకేనా. ఇప్పుడు మనం ఎస్పీ టూ హైబ్రిడైజేషన్ని చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎస్పీ టూ హైబ్రిడైజేషన్ కదా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ఈథీన్ లేకపోతే దానికే వాడుక పేరు ఇథిలిన్ ఎలా అయినా చెప్పచ్చు, సిహెచ్ టూ డబుల్ బాండ్ సిహెచ్ టూ, లేకపోతే సి టూ హెచ్ ఫోర్, దీని మాలిక్యులర్ ఫార్ములా ఎలా అయినా చెప్పచ్చు, దాని పేరు ఈథీన్ లేకపోతే ఇథిలిన్, ఓకేనా. మీకు తెలుసు కార్బన్కి ఇది ఎగ్జైటెడ్ స్టేట్లో ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్, అంటే 2s లో ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ ఇలా ప్రమోట్ అయ్యి, అంటే ఎనర్జీ తీసుకొని ఇలా ప్రమోట్ అయ్యి 2pz లోకి వెళ్ళిపోయింది. అంటే ఇది కార్బన్కి ఎగ్జైటెడ్ స్టేట్లో ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. ఇక్కడ ఈ 2s ఆర్బిటాల్, 2px ఆర్బిటాల్, 2py ఆర్బిటాల్ ఈ మూడు ఇంటర్మిక్స్ అవుతాయి. ఇంటర్మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నిగానే విడిపోతాయి, అంటే మూడే వస్తాయి. ఇక్కడ చూడండి, మూడు వచ్చినాయి కదా ఈక్వల్ ఎనర్జీస్, దీని పేరేంటి, ఎస్పీ టూ ఎస్పీ టూ ఎస్పీ టూ. మూడిటికి షేప్ ఒకటే, ఎనర్జీ కూడా ఒకటే. మరి ఇక్కడ ఒక్క ఆర్బిటాల్ ఉంది 2pz, అది హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కాకుండా ఇలా ప్రక్కన ఉండిపోయింది, అంటే ఒక్కటే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కాల, అందువల్లనే దీని పేరు ఎస్పీ టూ హైబ్రిడైజేషన్ అన్నది. ఒక్క ఎస్ ఆర్బిటాల్ రెండు పి ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి దీని పేరు ఎస్పీ టూ హైబ్రిడైజేషన్. ఒక 2pz మాత్రం ఇన్వాల్వ్ కాకుండా ప్రక్కన మిగిలిపోయింది అన్నమాట, ఓకేనా. అవి ఇప్పుడు ఎలా ఓరియంట్ అవుతాయో మీకు చూపిస్తా. ఇక్కడ ఉంది కదా కార్బన్, ఇక్కడ చూడండి ఇది కార్బన్ కదా, దానికి ఇటువైపు ఒక ఎస్పీ టూ, ఇటువైపు ఒక ఎస్పీ టూ, ఇటువైపు ఒక ఎస్పీ టూ, అంటే ఫ్యాను రెక్కల్లాగా, దీన్ని ట్రైగోనాల్ ప్లేనార్ షేప్ కదా. ఓకే, ప్రక్కనే ఉన్న ఇంకొక కార్బన్ పరిస్థితి కూడా అదే. అప్పుడు ఈ రెండిట్లో ఎస్పీ టూ ఎస్పీ టూ డైరెక్ట్గా ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ అయినాయి, దాని పేరు ఆ బాండ్ పేరు ఏంటి, ఎస్పీ టూ ఎస్పీ టూ బాండ్, అది డెఫినెట్గా సిగ్మా బాండ్, ఎందుకనంటే డైరెక్ట్గా ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ కాబట్టి. మరి ఈ కార్బన్కి ఇక్కడ ఒక ఎస్పీ టూ మిగిలిపోయింది, అది హైడ్రోజన్తో బాండ్ని ఫామ్ చేస్తుంది, ఇక్కడున్నది కూడా ఒక హైడ్రోజన్తో బాండ్ని ఫామ్ చేస్తుంది, ఈ బాండ్ పేరేంటి, ఎస్పీ టూ ఎస్ సిగ్మా బాండ్ ఇది.
ఇది కూడా సిగ్మా బాండే. అలానే ఈ కార్బన్ కూడా ఇటువైపు ఒక ఎస్పీ టు ఎస్ అనే సిగ్మా బాండ్, ఇటువైపు ఒక బాండ్. ఓకే, బాగానే ఉంది. మరి ఇవేంటివి? నేను ఒక ఆర్బిటాల్ 2pz హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కాకుండా మిగిలిపోయిందని చెప్పాను కదా. సో ఇక్కడ ఒకటి మిగిలిపోయింది ఈ కార్బన్కు సంబంధించి, ఈ కార్బన్కు సంబంధించి కూడా ఒకటి మిగిలిపోయింది. ఇవి ఇదిగో పీజెడ్ పీజెడ్ ఇవి ఇలా లేటరల్గా ఓవర్లాప్ అవుతాయి, అందువల్ల ఒక పై బాండ్ వస్తుందన్నమాట. సో దీంట్లో ఎలాంటి బాండ్స్ వస్తాయి అంటే, ఇక్కడ చూడండి, దీంట్లో చూస్తే నీకు అర్థమవుతుంది కదా, కార్బన్కి కార్బన్కి మధ్యలోనేమో ఒక డబుల్ బాండ్, అంటే ఫస్ట్ది ఏమో సిగ్మా బాండ్, రెండోది పై బాండ్. ఇవి సిగ్మా బాండ్స్. సో ఇప్పుడు దీని పేరు ఈథీన్ అని చెప్పాను కదా, లేకపోతే ఇథిలిన్. దీంట్లో ఉన్న హైబ్రిడైజేషన్ ఏంటి? ఎస్పీ టూ హైబ్రిడైజేషన్. ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి లెక్కేసుకోండి, 1, 2, 3, 4. ఈ రెండింటిలో ఒకటి సిగ్మా కదా, 5. అంటే దీంట్లో 5 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? ఈ డబుల్ బాండ్లో రెండోది పై బాండ్ కాబట్టి ఒక్క పై బాండ్ ఉంది. ఇది ఇథిలిన్ లేకపోతే ఈథీన్. ఇందులో ఉన్న హైబ్రిడైజేషన్ ఎస్పీ టూ హైబ్రిడైజేషన్. దీని ఫార్ములా C2H4, అదే కదా అని మాలిక్యులర్ ఫార్ములా C2H4 అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఎస్పీ టూ హైబ్రిడైజేషన్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎస్పీ హైబ్రిడైజేషన్ని గురించి నేర్చుకుందాం. ఎస్పీ హైబ్రిడైజేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఎసిటిలిన్ మాలిక్యూల్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఎసిటిలిన్ లేకపోతే ఈథాయిన్ ఎట్లా అని చెప్పచ్చు. దీంట్లో ఏమైంది, ఒక 2s 2p, ఆ రెండే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ రెండుగా విడిపోయినాయి, కరెక్టేనా? రెండే 2s 2p, ఆ రెండే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ రెండుగా విడిపోయినాయి. దీని పేరేంటి? ఎస్పీ హైబ్రిడైజర్డ్ ఆర్బిటాల్. ఇది కూడా ఎస్పీనే. ఇంకా మిగిలిన 2py 2pz హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కాకుండా ప్రక్కన అలానే ఉన్నాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జాగ్రత్తగా, ఇది చూడండి ఫస్ట్ కార్బన్ ఆటం, ఇది ఒక ఎస్పీ, ఇటువైపు ఒక ఎస్పీ. మరి ఇది రెండో కార్బన్ ఆటం, ఈ వైపు ఒక ఎస్పీ, ఈ వైపు ఒక ఎస్పీ. ఈ రెండు కార్బన్ ఆటమ్స్ ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ అయినాయి. ఈ బాండ్ పేరేంటి? ఎస్పీ ఎస్పీ బాండ్. అది ఖచ్చితంగా సిగ్మా బాండ్, ఎందుకంటే ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ వల్ల వచ్చేది సిగ్మా బాండ్. మరి ఈ వైపు ఉన్న ఎస్పీ ఆర్బిటాల్ హైడ్రోజన్తో బాండ్ని ఫామ్ చేసింది, అది ఎస్పీఎస్ బాండ్, అది సిగ్మా బాండ్. ఈ వైపు ఉన్న ఎస్పీ ఆర్బిటాల్ హైడ్రోజన్తో బాండ్ని ఫామ్ చేసింది, అది ఎస్పీఎస్ బాండ్, అది సిగ్మా బాండ్. మరి మొదటి కార్బన్లో రెండు పి ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కాకుండా మిగిలిపోయింది. ఇదిగో ఇది ఇన్వాల్వ్ కాల హైబ్రిడైజేషన్లో, ఇదిగో ఇది కూడా ఇన్వాల్వ్ కాల. అంటే ఇది 2py అనుకోండి, ఇది 2py, ఇది 2pz, ఈ రెండు ఇన్వాల్వ్ కాల. మరి రెండో కార్బన్ పరిస్థితి కూడా అదే, ఈ 2py ఇన్వాల్వ్ కాల, ఈ 2pz కూడా ఇన్వాల్వ్ కాల. మరి ఈ రెండు 2pyలు లేటరల్గా ఇన్వాల్వ్ అయినాయి, అప్పుడు పై బాండ్ వచ్చింది. అలానే రెండు 2pz లేటరల్గా ఇన్వాల్వ్ అయినాయి, ఇక్కడ చూస్తున్నారు మీరు, అప్పుడు కూడా ఒక పై బాండ్ వచ్చింది. అంటే కార్బన్కి కార్బన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటుందన్నమాట. చూసారా, కార్బన్కి కార్బన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉందన్నమాట. ఇటువైపు ఒక హైడ్రోజన్తో సిగ్మా బాండ్, ఇటువైపు ఒక హైడ్రోజన్తో సిగ్మా బాండ్. మొత్తం సిగ్మా బాండ్స్ ఎన్నో లెక్కేయండి ఎసిటిలిన్లో. దీని పేరు ఎసిటిలిన్ అనైనా చెప్పచ్చు, లేకపోతే ఈథాయిన్ అనైనా చెప్పచ్చు. ఎలా? దీని ఫార్ములా C2H2. మరి దీంట్లో సిగ్మా బాండ్స్ అంటే ఇక్కడ ఒక సిగ్మా బాండ్, ఇటువైపు ఒక సిగ్మా బాండ్. ఈ మూడు బాండ్స్లో ఫస్ట్ది సిగ్మా బాండ్, అంటే మొత్తం మూడు సిగ్మా బాండ్స్ ఉన్నాయి ఈథాయిన్లో. ఇక్కడ మిగిలిన రెండు పై బాండ్స్, అంటే మూడు సిగ్మా బాండ్స్, రెండు పై బాండ్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఈ కార్బన్ మూడు రకాలైన హైబ్రిడైజేషన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఏమేంటి? SP3 హైబ్రిడైజేషన్, SP2 హైబ్రిడైజేషన్, ఎస్పీ హైబ్రిడైజేషన్. ఓకేనా? SP3 నేమో మీథేన్
ఎస్పీ టూ ఏమో ఐ మీన్ ఇథిలిన్, ఎస్పీ ఏమో ఇథాయిన్. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాలిక్యూల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఈ కార్బన్లో ఉండే మూడు రకాలైనటువంటి హైబ్రిడైజేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అలోట్రోపీ అంటే ఏంటో నేర్చుకుందాం దీని తర్వాత క్లాస్లో. ఓకే, రైట్.